ఇదేం ఘోరం గోవింద శ్రీవారి లడ్డూలో కొవ్వు నిజం భక్తుల ఇష్టప్రసాదం భారీ కల్తీ తయారీకి నాసిరకం నెయ్యి తిరుమలను వదలని వైసీపీ భ్రష్టత్వం తేల్చిన కేంద్ర లాబొరేటరీ నెయ్యి నాణ్యతపైనే తొలి నుంచి అనుమానాలు కర్ణాటక నందిని నెయ్యి అర్ధాంతరంగా నిలిపివేత ఐదు కంపెనీలకు రివర్స్లో కాంట్రాక్ట్ నాణ్యత రుచి లేవని అప్పటి నుంచే భక్తుల ఫిర్యాదు ఆ కంపెనీల నెయ్యిలో బయటపడ్డ జంతువుల కొవ్వు వ్యవస్థల ప్రక్షాళనను టీటీడీతో మొదలెట్టిన చంద్రబాబు నెయ్యి పరీక్షలు భారీగా కల్తీ నిర్ధారణ నందిని పునరుద్ధరణ అంటే మళ్ళీ ఆ పాత ఆ బ్రాండ్ని మళ్ళీ తీసుకొచ్చిందట టీటీడీ టీటీడీకి ఇచ్చే నెయ్యిలో చేప నూనె ఉన్నదట ఫిష్ ఆయిల్ అంటే ఎంత అపవిత్రం చేసింది చూడండి ఆ శ్రీవారి లడ్డూని మనుషులు ఆ లేకపోతే ఏమనాలి వీళ్ళని పిశాచులా వీళ్ళ వీళ్ళని నేను చెప్తున్నాను కదా వీళ్ళకి ఉరిశిక్ష కాదు కదా నడి రోడ్డు మీద కాల్ చవతల పడేసినా తప్పలేదు దొంగలని మరి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఏమయ్యా నీ మీద ఇప్పటికే నువ్వు అసలు ఈ ఈ మతం మొత్తాన్ని లేకుండా చేయాలన్నది నీదొక ప్లాన్ అనేది రకరకాల చర్చలు నీ మీద జరిగినాయి ఇవన్నీ చూస్తుంటే నీకు అదే అదే కనిపిస్తున్నది ఇక వాళ్ళు ఏదో రాసినట్టు సాక్షిలో ఏమని రాశారు ఇగో నెయ్యి టీడీపీకి గొయ్యి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ చంద్రబాబు శ్రీవారి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వు కలిపి కలిసిన నెయ్యి వాడారని ఉన్మాద వ్యాఖ్యలు మీరు ఏం చేయండి ఇప్పుడు ఆ కేంద్ర సంబంధించిన ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ మీద చేయండి మరి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి దీని మీద ఒక పోరాటం చేయమని ఏ నేను అట్లా చేయలేదని అడ ఎన్డీబీ ఎన్డీడిబి ఇచ్చిన టెస్ట్ రిపోర్ట్ ఇది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది అసలు ఆ బ్రాండ్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది వంద రూపాయలు తక్కువకి ఇస్తున్నారని అనుకో నీకు సంబంధించిన వాళ్ళకి కట్టబెట్టినావు కథం సిగ్గు శరం జ్ఞానం బుద్ధి అసలు మనుషులైతే కదా మీరు చీ 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 అసలు ఎట్ట తయారయ్యారా ఆయన మీరు అంతా అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అసలు ఏ ఏ దీని నుంచి వచ్చిరూ అసలు గ్రాంతర వాసులు అయింటారే వీళ్ళు మనుషులు కాదు వీళ్ళు అదే కదా రిపోర్టు ఇది రిపోర్ట్ శాంపుల్ నేమ్ గీ ఆ గీని టెస్ట్ చేస్తే వచ్చిన వాల్యూస్ అనమాట ఇవి స్టాండర్డ్ ఎస్ వ్యాల్యూ లిమిట్స్ యాజ్ పర్ మెథడ్ సో అన్నీ అసలు నార్మల్ రేంజ్లో అసలు ఒక్కటి కూడా లేదు ద ఎస్ వాల్యూ

దాంట్లో ఫారెన్ ఫ్యాట్ కలిసినట్ట ఫారెన్ ఫ్యాట్ అంటే ఏంటంటే సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ ఆయిల్ ఇంకేందో ఇది లిన్ సీడ్ వాల్యూ వీట్ వీట్ జమ్ మైస్ జమ్ కాటన్ సీడ్ అండ్ ఫిష్ ఆయిల్ అట కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో ఓర్నండి లాడ్ అంటే ఏంది ఇది పంద లాడ్ అంటే ఏందో ఓ నిమల్ ఫ్యాట్ అట లాడ్ అంటే యానిమల్ ఫ్యాట్ అంటే జంతువులకు సంబంధించిన కొవ్వు అనమాట కన్సిడర్ ద టెస్ట్ శాంపిల్స్ యాజ్ ప్యూర్ మిల్క్ ఫ్యాట్ వెన్ ఆల్ ఫైవ్ ఎస్ వ్యాల్యూస్ ఫాల్ ఇన్ సైడ్ ద లిమిట్స్ మెన్షన్ ఇన్ టేబుల్ వన్ సో ఇట్లా ఈ ఈ రిపోర్ట్ లో మొత్తం విషయం అంతా బయటకు వచ్చింది ఫస్ట్ వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిండు ప్రకటన చేయగానే ఓ చట్లా ఇట్లా అవుతుందని పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళంతా దుమ్మెత్తిపోసారు వీళ్ళు చక్కగా తెచ్చి రిపోర్ట్ ముందు పెట్టారు అయిపోయింది ఇప్పుడు ఏమంటున్నారు సాక్షులు ఏం రాశారు వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా నిప్పులు జరిగారట భక్తులు ఎట్లా నిప్పులు జరిగారు అసలు అది రిపోర్ట్ అయితే రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సరఫరా అయిన నెయ్యిని జులై పన్నెండో తేదీన పరీక్ష కోసం పంపించగా ఆ శాంపిల్ పరీక్షించినట్లు జూలై ఇరవై మూడో తేదీన ఎన్డీడిబి విడుదల చేసిన నివేదిక ఇది అంటే ఇప్పుడు ఏం చేసిండు అదే ప్యాకెట్లా చంద్రబాబు నాయుడే ఆ కొవ్వుని అంతా చేసిండా ఆయన నింపిట సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం వైవి సుబ్బారెడ్డి ఈయన మీద ముందు నుంచి అసలు ఈయన ఈ ఈ మతానికి సంబంధించిన వ్యక్తి కాదనే పెద్ద చర్చ జరిగింది ప్రసాదాల తయారీలో స్వచ్ఛమైన ఆవునయ్యే వినియోగించాం నా కుటుంబ సభ్యులతో శ్రీవారి పాదాల వద్ద ప్రమాణం చేస్తా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి నేను అదే అంటున్నాను సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి ఇంకా అంతకంటే పెద్దవాళ్ళు ఉంటే విచారణ చేయించాలి వాస్తవ మిది అని కనుక నిరూపణ అయితే అంటే నిరూపణ అయింది ఆల్రెడీ ఇంకా ఆ రిపోర్ట్లో కూడా ఇదే వాల్యూ వస్తే నడి రోడ్డు మీద నిలబెట్టి ఏడా అమరావతిలో లేకపోతే ఇంకే దగ్గర ఎవడెవడైతే ఇందులో ఇన్వాల్వ్ అయినారో ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు ఆ టీటీడీ ఈవో దగ్గర నుంచి టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి షూట్ చేసి అవతల అసలు వీళ్ళు ఎందుకు మరి నందిని డైరీని ఎందుకు మీరు క్యాన్సల్ చేసి వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు దానికి ఆన్సర్ ఉండదు టెండర్లు అంతా కక్కుర్తి కదా కమిషన్లు ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక ఇది ఏమంటున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ధర్మారెడ్డిలను తీయాలి శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తూ ఉంటారు హిందూ భక్తులకు అది అత్యంత ఇష్టమైన ప్రసాదం అలాంటి పవిత్రమైన ప్రసాదంలో ఎద్దు పంది తదితర జంతువుల కొవ్వు పదార్థాలతో కల్తీ అయిన నెయ్యిని గత వైసీపీ సర్కార్ హయాంలో వినియోగించారని తేలడం శ్రీవారి భక్త కోటిని దిగ్భ్రాంతి చేస్తోంది వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం రుచి తగ్గిందన్న విమర్శలు ఆరోపణలు మొదలయ్యాయి తర్వాత ఇతర అన్న ప్రసాదాల విషయంలో కూడా అవే తరహా ఆరోపణలు వచ్చినాయి బేసిక్గా ఇప్పుడు ఇది ఆంధ్రజ్యోతి రాసినాయి వీళ్ళు కొన్ని చంద్రబాబుకి ఫేవర్గా రాస్తారు అని ఇంకోటి ఇంకోటి అని అనుకోవడానికి అవకాశం ఉండొచ్చు కానీ రిపోర్టే బయటకు వచ్చింది కదా ఆ రిపోర్ట్ ఏమి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన రిపోర్ట్ కూడా కాదు నేషనల్ లెవెల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఇది అదే సమయంలో ఎంతో కాలంగా నాణ్యమైన వెయ్యి నెయ్యి సరఫరా చేస్తున్న తమను టీటీడీ అధికారులు కావాలనే పక్కన పెట్టారని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆరోపించడం దీనికి బలం చేకూర్చింది అప్పట్లో టీటీడీ యంత్రాంగం మొండిగా ముందుకెళ్లడంతో భక్తులు హిందూ ధర్మ ప్రచారకులు ప్రతిపక్ష నేతలు కూడా సామాజిక మాధ్యమాల్లో మీడియాల్లో ఆగ్రహం వ్యక్తం చేయడం మినహా మరేమీ చేయలేకపోయారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నెయ్యి నాణ్యతను పరీక్షించడంతో కల్తీ గుట్టు రట్టయింది అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయని పదార్థాలున్నాయని సహా టీడీపీ ముఖ్య నేత ఆర్ఎం వెంకట్రామరెడ్డి బహిర్గతం చేయడంతో శ్రీవారి భక్తుల్లో అలజడు రేగుతున్నారు ఎదురుదాడులు అడ్డగోలు వాదనలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడగా రెండు వేల ఇరవై ఫిబ్రవరి దాకా శ్రీవారి లడ్డూల నాణ్యత గురించి ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం కాలే కోవిడ్ తర్వాత రెండు వేల ఇరవై డిసెంబర్ నుంచి భక్తుల్లో అసంతృప్తి కనిపిస్తూ వచ్చింది లడ్డూల్లో మునుపటి రుచి కానీ సువాసన కానీ నాణ్యత కానీ లేదు అన్న ఆరోపణలు మొదలయ్యాయి హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ తొలిసారి సామాజిక మాధ్యమాల్లో లడ్డూ నాణ్యతను ప్రశ్నించారు అప్పట్లో ఈ అంశానికి దేశవ్యాప్తంగా ప్రచారం లభించింది అప్పటి నుంచి డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పలువురు భక్తులు కూడా ఈ లడ్డూ నాణ్యత పైన అలాగే అన్న ప్రసాదాలపైన కూడా ఫిర్యాదులు చేయడం ఎక్కువైంది లడ్డూ రుచికరంగా లేకపోవడంతో పాటు రెండు రోజులకే పాడవుతోందన్న ఫిర్యాదులు కూడా పెరిగినాయి ఇక అన్న ప్రసాదాల విషయంలో అయితే అన్న ప్రసాద సత్రంలో భోజనం చేసిన సుమారు ఇరవై మంది భక్తుల బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్ద గొడవలేని ఆ హాల్లో అన్నం తింటుంటే గడ్డి తింటున్నట్టున్నది మేము భక్తులమా లేక పశువులమా అని సిబ్బంది పైన విరుచుకుపడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి అయినా అప్పటి టీటీడీ పాలక మండలి దీన్ని కొట్టిపారేసింది కానీ కూటమి సర్కారు ఏర్పాటైన వెంటనే రాష్ట్రంలో దెబ్బతిన్న వ్యవస్థల ప్రక్షాళనను టీటీడీ నుంచే ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు ఇందులో భాగంగా కొన్నేళ్లుగా భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న లడ్డు అన్న ప్రసాదాల నాణ్యతపైన కొత్త ఈవో శ్యామలరావు దృష్టి పెట్టారు అప్పటికీ ఐదేళ్లుగా తమిళనాడుకు చెందిన కంపెనీ సహా ఐదు సంస్థలు తిరుమలకు నెయ్యిని సరఫరా చేస్తున్నాయి ఈవో శ్యామలరావు నెలపాటుగా పోర్టు కార్మికులు అన్న ప్రసాదాల తయారీ విభాగం కార్మికులు అధికారులతో తరచుగా సమావేశమై సమీక్షించారు ఏ వస్తువులు వాడుతున్నారు ఎంత పరిమాణంలో వాడుతున్నారు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు వాటి నాణ్యత ఎలా ఉంది అన్న వాటి మీద ఆరా తీశారు అయితే దీని తర్వాత ఏం చేశారంటే ఈ కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యి శాంపిల్ను పరీక్షల నిమిత్తం గుజరాత్లోని ఎన్డీడీబీకి చెందిన అనుబంధ ల్యాబ్కు పంపించిరట జూలై ఎనిమిదో తేదీన పంపించగా వాటి రిపోర్ట్ అదే నెల పదహారో తేదీన వచ్చింది అందులో తమిళనాడుకు చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్టు నివేదిక తేల్చింది దీంతో తమిళనాడుకు చెందిన సంస్థ నుంచి నెయ్యి సరఫరా నిలిపేశారు మిగతా సంస్థలను నాణ్యతను పాటించాలని హెచ్చరించారు నందిని నెయ్యి సరఫరాను పునరుద్ధరించారు ఈ వ్యవహారం ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో చంద్రబాబు దీనిపైన తీవ్రంగా స్పందించారు ఇప్పుడు మీరు మీరు చెప్పుకుంటే చెప్పుకోండి అలాగే జన్ జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధమయా ఇది తమిళనాడులో మేము వాళ్ళకి టెండర్ ఇచ్చినా వాళ్ళు తీసుకొచ్చి దానికి మేమేం చేస్తామని అన్న చెప్పండి ఏమి జరగలేదని చెప్తే మీరు ఆడ దొరికిపోయారు అని మీరు ఆ కంపెనీకి పలుకుతున్నారంటే ఆ కంపెనీ ద్వారా ఆ కంపెనీతో లాలూచిబడి అందులో కమిషన్లు దొబ్బి భక్తులకు ఈ నాన్ వెజ్ లడ్డూలు అందజేస్తున్నారు ఎంత భయంకరమైన పాపం ఇది సస్తర్ర ఆయన మీరు పురుగులు పడి చేస్తారు చీ 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 అసలు నేను అంటున్నా అసలు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఈ గుళ్ళల్లో ఈ కొంతమంది స్వామీజులు కూడా అట్టే తయారయ్యారు దొంగల్లాగా తయారయ్యారు ఏ మాట కామాట కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు ఈ ఎవడు అధికారంలో ఉంటే వాని వా వాని సంకలజేరాలి వాటితో కాలు మొక్కించుకోవాలా వానికి సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ కావాలి ఈయనే గెలుస్తున్నాడు ఈయనే గెలుస్తున్నాడు పదిసార్లు చెప్పించి జనాల మైండ్ సెట్ని మార్చాలి అసలు వీళ్ళు వీళ్ళు కూడా మారాలి ఫస్ట్ రాజకీయ నాయకుడి కంటే ఎక్కువగా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు